ఏది సీన్ గడి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడంట, ఆడికేదో పోయే కాలం వచ్చింది. ఆడి కాదు మన ఊరికి పోయే కాలం వచ్చింది. నీకేసేం తెలుసా, పార్థమ్మ కొడుకు సీన్ గాడు ఎలక్షన్ లో పెసరెందుకు నిలబడ్డాడంట. అలాగా అయితే బ్రహ్మం గారు చెప్పినట్టు కలియుగాంతం వచ్చేసిందనమాట. ఏంట్రా సీన్ గడికి ఓటేస్తావా? ఆడికి ఓటేసే కంటే ఒంటికి వాతేసుకోవడం మంచిదిరా. ఏంటి సీన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు? ఎందుకు? ఎందుకంటే సీత మగాడన్న తర్వాత ఏదో పని చేయాలి కదా. పని చేయడానికి అయితే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం ఎందుకు? అంటే సీత ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా. ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు, అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా? నేను మాత్రం నమ్మను. నిజం చెప్పు, ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నా? ఎందుకంటే సీత నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవును సీత, అమ్మాయి కోసం ఇదంతా. ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను? ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత. కరెక్ట్. అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించిన నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్. ఇంతకీ ఎవరా అమ్మాయి? అది అది టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా. ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ ఓటు నాకే వేస్తావుగా? ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్ గా ట్రై చేయి, అప్పుడు తప్పకుండా వేస్తా. సింగర్ పెట్టి. ఏ సరోజా, రే సీను, నీకు ఇదే శివ రాఘర్ సార్ గా చెబుతున్నాను. వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది క్షమించండి, వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాట్లేదు. సింగారు పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మామయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు అంటే మూడు ఓట్లు. నాకే 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 నాలుగో ఓటు ఎలాగో నాకే. అమ్మ కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా? వచ్చావు, సంతోషం. అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. సీత ప్రేమ దక్కాలయన మహా ఓకే. కావాలి తల్లి వెంకటరామయ్య, వెంకటరామయ్య. మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాం. నార్మండి సార్, మీరు బోడీ వార్డ్ మెంబర్ లో, నేను ప్రెసిడెంట్ గారిని, నేనే పిలుస్తాను. సీన్ గారికి అప్పుడే పలిసిందిరా. ఒరే వెంకటరావు. ఎవరా? బానే ఉన్నా, బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా, వాడు బానే ఉంటాడు. పని పాట తింటాం తిరగటం తొంగోటం, వాడి పాట చూసాడు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి వాడు నోటి అడగలు నాకు చాలా చీప్. మధ్యలో నువ్వు మాట్లాడరాక చెప్తున్నాను. కుడితిలాగా మందు తాగి పదింటికి దొంగని పదింటికి లగటం కాదు. ఏంట్రా ఇంత నుంచి చూస్తున్నాను తెగర రెచ్చిపోతున్నారు. ఓట్లు ఆడుకోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా అయినా మీలాంటి బేవర్సినకు ఓట్లు ఎవరేస్తారా? ఒరే వెంకట్రావు, చనువు కొద్దీ చెప్తున్నాను రా, నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగాని వెళ్ళి నీలమని పక్కన తొంగున్నావు నాగమంతో చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది, అది పీకేది రోజు చెరువు కాడికి కాపలాకని వెళ్ళి మనం ఓట్లు అడగడానికి వచ్చా? మొగుడు పెళ్ళాలని ఎడగొట్టడానికి వచ్చారా? వాళ్ళు ఏమైనా మొగుడు పెళ్ళాలంటారా? అదే ఓటేసి వదిలే నాగమరుతావు. సోరమ్మా లోపల పనిలో ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మా సోరమ్మో సోరమ్మా. ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మా నీపు శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటై పువ్వు గుర్తు. సచ్చినోడా స్నానాల గదిలోకి వచ్చి ఓటు అడిగేది. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా, ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పొప్పుకోడేసింది. నేనేం చేయలేదురా, సూరమ్మ తానాల గదిలో తానాలు చేస్తుంది, బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోము పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను, అంతేరా చెంపొచ్చు కొట్టింది. రే గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చేయేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీన్గా, తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏది చేసినా ఇంతేరా.
మా అల్లుడు చేసింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగాం అనుకో, ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగాం అనుకో, అప్పుడు ఉంటది రంజిగా.